हाय फ्रेंड्स, दिस इज इदिलाबाद मेडचल डिस्ट्रिक्ट। ఈ ఊరు పచ్చని పొలాల మధ్య చాలా అందంగా ఉంటుంది। మీరు చూస్తున్న ఈ గుడి ఆండాల్ రంగనాయక స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ అని కూడా అంటారు। చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది గ్రీనరీ అంతా। లాక్డౌన్ తర్వాత షూటింగ్ ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యింది। ఫస్ట్ డే అన్ని జాగర్తలతో ప్రికాషన్స్ తో షూటింగ్ స్టార్ట్ అయ్యింది। ఈ విలేజ్ లోకి ఎంట్రన్స్ మనకు ఔటర్ రింగ్ రూట్ తర్వాత గట్కేసర్ రూట్ లో ఔటర్ రింగ్ రూట్ తర్వాత ఉంటుంది। మనకి రింగ్ రోడ్ దాటంగాని ఇంత గ్రీనరీ ఇంత పచ్చని పొలాలు ఉంటాయని ఎవరు అనుకోరు। సిటీ ట్రాఫిక్ అడవుల్లో ఉన్న మన లాంటి వాళ్ళకి ఏమైనా అవుట్ కట్స్ జస్ట్ అట్లా అవుట్ కట్స్ దాటి అసలు ఉప్పుల సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది। ఈ గుడి వేణుగోపాల స్వామి గుడి, దిస్ ఈజ్ మై వెపన్ హ్యారీ అలెక్సా। ఇది ఇదిలాబాద్ వాటర్ రిజర్వాయర్, చాలా పెద్దది। ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా ఎంజాయ్మెంట్ కోసం ఫిషింగ్ కోసం వస్తారు, టైం పాస్ ఫిషింగ్। నేను నొంతసేపు ఒక చేప కూడా బలే చూద్దామంటే పాపం కష్టపడుతున్నారు వాళ్ళు, సిటీ నుంచి వచ్చినట్టున్నారు పిల్లల్ని తీసుకొని। లొకేషన్కి వెళ్ళేసరికి మార్నింగ్ 7 అయిపోయింది। మొత్తం శానిటైజ్ని అన్నీ చేసుకొని మాస్క్లన్నీ కట్టుకొని షూటింగ్ స్టార్ట్ చేశాము। అందరికీ భయం, ఇంతకుముందంటే ప్రశాంతంగా చేసేవాళ్ళం, ముందు కెమెరామెన్ జాబ్ అంటే కొంచెం టెన్షన్, ఎందుకంటే పక్కన లైట్ మెన్లు కెమెరా స్టెంట్లు అందరూ ఉంటారు కదా। అన్ని జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేశాం। ఇప్పుడు షూటింగ్ అయిపోయి 10 డేస్ అవుతుంది, సో అందరం సేఫ్గా చేసినట్టు అనుకుంటున్నాం। ఈ ప్లేస్లో షూట్ చేస్తుంటే ఏదో మినీ కోనసీమలో అనిపించింది। చుట్టూ వాటరు, తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, అంత టాప్ వ్యూలో, ఏరియల్ వ్యూలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్। ఈ టెంపుల్ ఆ చెరువు గట్టు మీద ఉంది, చిన్న టెంపుల్। క్లైమేట్ మొత్తం ఒకసారిగా చేంజ్ అయిపోయింది చూడాలి, షూటింగ్గా ఉంది, వర్షం పడేటట్లుగా ఉంది। ట్రావెల్ వీడియోలు చేద్దామంటే ఈ కోవిడ్ వల్ల ఇటు వెళ్ళలేకపోతున్నాం, ఈ వైరస్ ప్రాబ్లం వల్ల ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా టెన్షన్గా భయంగా ఉంది। అందుకే నేను నా షూటు లాక్డౌన్ తర్వాత స్టార్ట్ అయిన ఫస్ట్ షూట్, ఈ షూట్ని మీకు వీడియోగా పెడుతున్నాను। వర్షం పడేట్టుగా ఉంది, ఆల్రెడీ క్లైమేట్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది। వర్షం స్టార్ట్ అయిపోయింది, మేము భయపడేట జరిగింది, దంచి పడేస్తుంది వర్షం। ఒక్క షార్ట్ బ్యాలెన్స్ ఉంది రెయిన్ ఎఫెక్ట్లో, ఆర్టిఫిషియల్ రైన్ కాకుండా న్యాచురల్ రైనే వచ్చేసింది, కాకపోతే షూట్ చేయడానికి వీళ్ళేంత గట్టి రైన్ వచ్చింది, హెవీ రైన్. సరే వెయిట్ చేస్తున్నా, ఎంతసేపు పడింది చూద్దాం, వెయిట్ చేశాం, అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాం, రెయిన్ తగ్గేటట్టు ఏం కనిపించట్లేదు। మళ్ళీ 6 o'clock ప్యాకప్ చెప్పాలి, 6 ప్యాకప్ అవ్వలేదంటే మళ్ళీ డబుల్ కాల్ షీట్ అయిపోద్ది, ఆల్రెడీ 5:35 అవుతుంది, 5 to 5:30 ఉంది మధ్యలో। సరే ఏం ఆలోచించి వెహికల్లో ఫ్లై క్యాంప్ పెట్టేసుకొని, అంటే యారీ పట్టదు కదా, యారీతో కష్టం అని చెప్పి, వర్షం పడుతుంటే
ఫుల్ బాగా సెన్సిటివ్ ఉంటుంది అరి మన వాటర్ డ్రాప్ పడినాకైనా కెమెరా పాడైపోతుంది అందుకని వాళ్ళు తీయరు అందుకని ఫ్లై క్యామ్లా షార్ట్ చేసుకొని షూటింగ్ కంప్లీట్ చేద్దామని డైరెక్టర్ గారు ఐడియా సో అలాగే ఫ్లై క్యామ్ రెడీ అయిపోయాం వెహికల్లో కెమెరా పెట్టుకుని ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆర్టిస్ట్ని వర్షంలో పెట్టేసి చెరువు కట్టిన మెసేజ్ చేసుకొని తీసేసాం ఇది ఫుల్ హడావుడి మామూలు టెన్షన్ కాదు ఎట్టకెళ్ళి కంప్లీట్ చేసాం ప్యాకప్ వెళ్ళాలనుకుంటే మీరు గూగుల్లో కొడితే ఉంటే వస్తుంది హైదరాబాద్ అని ఈవినింగ్ 3 o'clock 4 o'clock అలా వెళ్ళిపోయి ఆ రిజర్వాయర్ గట్టును కూర్చొని హ్యాపీగా సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఒక ప్రశాంతమైన ప్లేస్ అది చాలా బాగుంటుంది వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు ఒక మినీ కోనసీమ అనుకోవచ్చు పచ్చని పొలాలు వేణుగోపాల స్వామి గుడి రంగనాయక స్వామి గుడి వేణుగోపాల స్వామి గుడి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్